ఒక్కొక్క డైరెక్టర్కి ఒక టీంజ్ ఉంటుంది. మణిరత్నం గారు కానివ్వండి, మీరు అన్న సంజయ్ లీలా బన్సాలి గారు కానివ్వండి, వాళ్ళ ఫిలిమ్స్ తెలుసు, ఆయన గ్రాండియర్గా ఉంటుంది స్క్రీన్ అంతా. ఈయన లవ్. సో మీ ఫిలిమ్స్లో కూడా లవ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది. సో ఎక్కడో దగ్గర కొన్ని మాత్రం ట్రైలర్లో అనిపించింది ఒక జయం, మళ్ళీ ఒక ఉంటుంది కదా నిజం, ఇవి ఉంటాయి. ఎందుకంటే నేనే కదా తీసా, నేనే కదా తీసా, అలాగే ఉంటుంది. నాకు చెప్పండి మీరు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? మణిరత్నం గారు, జీవిఎం గారు. ఓకే, ఎవరు? జీవిఎం గౌతమ్ మీనన్ గారు. ఓకే, వాళ్ళ సినిమాలు మరి ఒకే బ్లాక్లు ఉంటాయి, అన్ని తీసినట్టు ఉంటాయి. మరి ఆటికంటారే నన్నంటారే, అలాగే అందరే ఉంటాయి. రాజమౌళి గారి చూశారు అనుకోండి, వరుసగా ఒకేసారి ఆయన సినిమాలు అన్నీ వేసుకుని చూడండి, మీకు వస్తాయి. కాకపోతే ఏంటంటే నా సినిమాలు మర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి, మీరు మర్చిపోలేరు. అవి జయం మర్చిపోలేరు, నిజం మర్చిపోలేరు, కొన్ని సీన్లు అసలు మర్చిపోలేరు. అలా కొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు ఉంటాయి, ఆ యాటిట్యూడ్స్ అయ్యి ఎట్లా చేసినా సరే ఆ వ్యక్తిలోంచి పుట్టినాయి కాబట్టి కొంచెం ఉంటాయి రిపిటేషన్స్. ఫైనల్గా మీ థీమ్ ఎలా ఉంటుంది సార్? ఇది నిజం సినిమాకి ఆ రోజులో 2003లోనే 10,000 మెంబర్స్తో దుబాయ్లో ఒక ఒక ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేసి 25,000 అంటే హౌ ఇట్ హ్యాపెన్స్? అప్పటికి దుబాయ్ ప్రమోషన్స్ కూడా ఎవరికి తెలియదు, ఆ టైంలో ఎలా చేయాలనిపించింది, ఏంటి దాని కథ? అక్కడికి వెళ్ళాను, అసలు మామూలుగా ఫారెన్ అంతా ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. అక్కడికి వెళ్తే అక్కడ మన చాలామంది కరీంనగర్, నిజామాబాద్ వాళ్ళు, శ్రీకాకుళం, విజయనగరం అక్కడ వాళ్ళు అంతా అక్కడ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కలిసి మాట్లాడి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, వాళ్ళ దగ్గరికి మన స్టాల్ని తీసుకెళ్తే బాగుంటుంది, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని తీసుకెళ్ళి. హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ వర్ష బోల్డమ్మ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ బండ్ల గణేష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి, మీ అందరికి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.